సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరెడ్డి గారు, మార్కెట్లో వోల్టాలిటీ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ ఇంపాక్ట్ ఎలా ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది నడుస్తుంది. చాలామంది మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ కూడా మైనస్లోకి వెళ్ళిపోతున్నాయంట. అయితే అంటే మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే కొంత కన్జర్వేటివ్గా ఉంటాయి, సేఫ్టీ ఉంటుందన్న ఉద్దేశంతో మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. మరి మార్కెట్ అనేది వాలటాలిటీలోకి వెళ్ళినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంటే ఏంటి పరిస్థితి? రైట్. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్కేనండి. మార్కెట్ డౌన్ అయితే ప్రతిదీ డౌన్ అవ్వాల్సిందే. ఆ డౌన్లో పర్సంటేజ్లో వేరియన్స్ ఉండొచ్చు. మనం డైరెక్ట్గా అలొకేషన్ ప్రాపర్గా చేయం కాబట్టి ఎక్కువ పడవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కన్జర్వేటివ్ కాబట్టి తక్కువ పడవచ్చు. మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ మధ్య వచ్చిన వాలటిలిటీ అవి కూడా బాగా షేక్ అవుతున్నాయండి. అంటే పర్టికులర్గా లాస్ట్ డిసెంబర్ 23rd వచ్చిన మన 23rd నుంచి మనం చూసుకున్నట్లయితే బిఫోర్ వన్ వీక్, జస్ట్ వన్ వీక్లోనే కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే బిట్వీన్ 6-10% డౌన్ అండి వితిన్ వన్ వీకే. 6-10% అండ్ నెక్స్ట్ వన్ వీక్లోనే మొత్తం రికవర్ అయింది, మళ్ళీ 6-10% దాకా రికవర్ అయినాయి అన్నీ. అంటే మన మార్కెట్లో కనుక స్టేబుల్గా అంతే ఉన్న వాళ్ళకి లాస్ అయి ఉంటుంది, బహుశా 1-2% లాస్ అయి ఉండొచ్చు, లేదా గెయిన్ అయి ఉండొచ్చు 1-2%. బట్ మధ్యలో మీకు దూరంగా పోతే మీకు వచ్చేది ఏం లేదు. అందుకని ఎస్ఐపి చేసే వాళ్ళందరూ ఇలా డౌన్ అయినప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్స్ కొన్నట్టు అవుద్ది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చినప్పుడు మన గోల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోతే లాంగ్ టర్మ్ అయి ఉంటుంది. డెఫినెట్గా 5-10 ఇయర్స్ అలా గోల్ ఉంటేనే మనం మార్కెట్లో రావాల్సి ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్కి. కాబట్టి ఈ వాలటిలిటీని ఎనిమీగా చూసి భయపడి దూరంగా ఉండే బదులు ఓకే ఇలాంటి వాలటిలిటీ వచ్చినప్పుడు కొన్ని అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా తక్కువ రేటుకి తర్వాత రేపు మార్కెట్ రికవరీలో మీరు అమ్మేసుకోవచ్చు అన్నమాట. ఓకే. కాబట్టి మార్కెట్ 10% పడింది అమ్మ వన్ వీక్లో దూరం ఉండాల్సిన అవసరం లేదు. హిస్టారికల్ డేటా కనుక మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా 1 ఇయర్లో అప్ టు 200% రిటర్న్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి 1 ఇయర్కే. అలాగే 40% పోయిన రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ వచ్చినవి కూడా ఉన్నాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మామూలు స్టాక్స్లోనే మూవ్ అవ్వాల్సిందే. కాబట్టి ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి కొంచెం మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతాం. అందుకని వన్ వీక్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాలటిలిటీ ఉంటుంది. మనం ఇప్పుడు చూసాం కదా 10% మళ్ళీ బౌన్స్ బ్యాక్, మళ్ళీ బౌన్స్ బ్యాక్ విత్ ఇన్ వన్ వీక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చి కొన్ని పాజిటివ్ కూడా ఉన్నాయి. ఈ వాలటిలిటీ ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ ఉంది. ప్రొఫెషనల్స్ మేనేజ్ చేసే మ్యూచువల్ ఫండ్స్లోనే ఇంత వేరియంట్, ఇండివిజువల్ పోర్ట్ఫోలియో ఏ రేంజ్లో ఉంటే చూసుకోండి ఇంకా. అందుకని డెఫినెట్గా రిటైలర్స్కి ముందు ముందు రోజుల్లో చాలా కష్టం అండి. ఈ వాలటిలిటీ ఇంత కంటిన్యూ అవుతుంటుంది. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా అంటే 2023 కూడా 2022 లాగానే టూ మచ్ వాలటిలిటీ పాజిటివ్ బయాస్ మీద ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే మార్కెట్ అప్ టు 17,000 డౌన్ సైడ్ అప్సైడ్ 20,000 మధ్యలో రేంజ్లో మూవ్ అవుతూ ఉంటుంది. బట్ ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు బయింగ్ క్యాండిడేట్. అంతే ఇండియా గ్రోత్ స్టోరీకి వచ్చిన ఇదేం లేదండి. కాబట్టి మనం వాలటిలిటీ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం, అది క్లియర్గా అవుతుంది చార్ట్స్లో. ఒకసారి డ్రాప్ అయిందంటే స్టాక్స్ 5-10% మినిమం అయిపోతుంది, రికవరీ అంత స్పీడ్గా అవటం లేదు. అండ్ రాను వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతున్నాయి. అవును, ఇప్పటికే బయట బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ 7-8% దాకా ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్స్ కనుక చూసుకుంటే. ఈ రేటు దగ్గర ఎవరు అప్పులు తీసి బిజినెస్ రన్ చేయలేరు. అందుకని నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఈ రిఫ్లెక్ట్ మనకి బారోయింగ్ కాస్ట్లో ఎక్కువ అవుతుంది కాబట్టి కంపెనీ ప్రాఫిటబిలిటీ ఖచ్చితంగా పడుతుంది. అందుకని నెక్స్ట్ 1 ఇయర్ కూడా వాలటిలిటీ ఎక్కువ అవుతుంటుంది. ఇక నెక్స్ట్ 1 ఇయర్ కూడా రాను ఈ అమెజాన్లో ఎంప్లాయీస్ని బీకేస్తున్నారని మళ్ళీ నెగిటివ్ న్యూస్ స్టార్ట్ అయింది కోర్సులో, ఇవన్నీ బీన్ అవుతాయి అండి. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎంత ఎక్కువ హైర్ చేశారో వీళ్ళు ఆ టెంపరీ డిమాండ్కి, ఆ ఎక్సెస్ డిమాండ్ ఇప్పుడు పోతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని వాళ్ళని ఫైర్ చేసే ఛాన్స్ వస్తుంది అనమాట. అందుకని వరల్డ్ వైడ్గా ఇది ఉంది కాబట్టి ఇండియాగా అంత ఎఫెక్ట్ కాకపోయినా ఈ బ్యాడ్ న్యూస్ తోటి మార్కెట్ అంతా షేక్ అవుతూ ఉంటుంది. ఓకే. అందుకని వాలటిలిటీ ఇయర్ 2023 ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాలటిలిటీ ఇయర్ కంపేర్ టు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్తో పోల్చుకుంటే. అందుకని సింగిల్ డేలో ఉలిక్కి పట్టడం, మళ్ళీ రికవర్ అవటం, మళ్ళీ పట్టడం, మళ్ళీ రికవర్ అవటం మామూలు విషయం. జస్ట్ శాంపిల్ ఇది. ఓకే. 1 వీక్లో 10% పడి మళ్ళీ అగైన్ 10% రికవర్ అవడం జస్ట్ శాంపిల్. ముందు ముందు రోజుల్లో ఇలాంటివి కంటిన్యూ అవుతుంటుంది. సో మనం ఉన్న ఏరియా ఇది ఏరియా అనమాట. అందుకని పోర్ట్ఫోలియో మొత్తం కన్జర్వేటివ్గా ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటూ అంటే ఒక 20-30% క్యాష్ మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడైనా ఇట్లా వాలటిలిటీ వచ్చినప్పుడల్లా కొన్ని అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చు. దాన్ని ఎనిమీగా చూసి దూరంగా ఉండే బదులు ఫ్రెండ్లీగా చూసి దగ్గరుండి కొంచెం ఎన్కాష్ చేసుకోవటం బెటర్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2023 మొత్తం కూడా కొంచెం కన్జర్వేటివ్ అప్రోచ్తో ఉంటేనే యూ కెన్ మేక్ సమ్ మనీ. అగ్రెసివ్ అలొకేషన్ అస్సలు సూట్ అవుతుంది ఈ సంవత్సరం. సో అంటే 2000
22తో పోల్చుకుంటే 23లో కొన్ని అంటే మార్కెట్ పరంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందంట. డెఫినెట్గా అండి, ఎందుకంటే గోల్డ్ ప్రైస్లు పెరగటం అది కన్జర్వేటివ్ వెళ్తున్న క్లియర్గా ఉంది. 8 ఇయర్స్ తర్వాత ఇండియాలో 8% వడ్డీ ఆ ఏరియాలోకి ఎంటర్ అవటం, అంటే ఎవరైతే కన్జర్వేటివ్గా ఉంటారో వాళ్ళ డబ్బుని కొంత డెట్ పంపిస్తారు. ఎందుకంటే సేఫ్టీగా 8% వస్తున్నప్పుడు మార్కెట్లో రిస్క్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది అమెరికాలో 12 ఇయర్స్ తర్వాత హైయెస్ట్ వడ్డీ 5% వడ్డీ అమెరికా ఉంటాం, అంటే యూరోప్లో కూడా 4% వడ్డీ హైయెస్ట్ అమౌంట్ ఉంటాం. ఎప్పుడు లేని జపాన్ వాళ్ళు వాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచడం దేనికి గుర్తంటే రాను రాను మనీ టైట్ అవుతుంది, ఇంకా లిక్విడిటీ క్రంచ్ అవుద్ది. స్టాక్ మార్కెట్స్ అంటే లిక్విడిటీ కూడా మూవ్ అవుతుంటాయి. లిక్విడిటీ ఎప్పుడైతే తగ్గుద్దో ఆటోమేటిక్గా వాళ్ళకి బీన్ అవుద్ది. అదే మనకు శాంపుల్ లాగా మనకు డిసెంబర్లో కనపడింది. అందుకని నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఈ వాలటిలిటీ ఇంకా ఇంకా ఎక్కువ తప్ప తగ్గేదేం లేదు. బట్ ఇండియాలో ఇంటర్నల్ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పాజిటివ్ బయాస్కి మూవ్ అవుతూ ఉంటాం. మళ్ళీ ఏదైనా బ్యాడ్ న్యూస్ రాగానే మళ్ళీ డౌన్ అవుతాం, మళ్ళీ ఏదైనా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఒక 20-30% క్యాష్ మెయింటైన్ చేసుకుంటూ డిప్ వచ్చిన ఫస్ట్ సారి బై చేసుకోవటం బాటం బెటర్ బెస్ట్ అప్రోచ్. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్.